నా ప్రశ్న ఏమిటంటే అండి, ఇప్పుడు మన ముస్లిం సమాజంలో కాకుండా స్త్రీలకు ఏదైతే హక్కులు ఉంటాయో, మన ముస్లిం సమాజం చాలా స్త్రీల హక్కుల్ని ఏదైతే ఉంటే అన్ని మొత్తం హరించేస్తుంది. అసలు ఇస్లాంలో స్త్రీల హక్కులు ఏమిటి? ఇస్లాంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదని, వారికి ఏంటంటే పరదాలు పెట్టివేయడం, అనేక రకాలుగా ఈరోజు మన సమాజం చూసినట్టయితే ముస్లిము మహిళలకు స్త్రీలకు హక్కులు లేవు అని అంటున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న, మొదటి ప్రశ్న ఏదైతే అడిగారు, ఇస్లాం ధర్మంలో స్త్రీలకు ఉన్నటువంటి రక్షణ, వారికి ఉన్నటువంటి హక్కులు ఇతర ఏ మతంలో ఏ ధర్మంలో కూడా మీరు చూపించలేరు. ఈరోజు స్త్రీలకు మాకు కూడా ఆస్తి కావాలి అని కోర్టులో వ్యాజ్యం వేసుకుంటున్నారు. వారు కూడా ఈరోజు ఆస్తి హక్కుల కోసం చివరికి ఏంటంటే సుప్రీంకోర్టు నుండి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది, వారికి హక్కు ఇవ్వండి అయ్యా బాబు అని. కానీ 1400 సంవత్సరాల క్రితమే స్త్రీలకు ఆస్తిలో హక్కు ఉంది అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం. మరో విషయం ఏంటి, నఫ్స్ ఆత్మ ఖురాన్లో సూర్య నిసా 4:1, సూర్య అల్ హుజరాత్ 49:13 ప్రకారంగా మనిషి పురుషుడైనా స్త్రీ అయినా ఒకే ఆత్మ ద్వారా వచ్చారని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే స్త్రీ పుట్టకముందు ఆ ఆత్మ ఒకే ఉనికి నుండి వచ్చాయని చెప్పడమే కాకుండా, పుట్టిన తర్వాత ఎవరైతే ఇద్దరు ఆడపిల్లల్ని కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి వారికి గనక మంచి సంబంధం చూసి వివాహం చేస్తారో వారు నేను స్వర్గంలో ఇలా ఉంటామని 2 వేళ్ళు చూపించారు, చూపుడు వేలు ప్రకట వేలు చూపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో చూసినట్లయితే ప్రవక్త వారి ఇద్దరు కుమారులు చిన్నప్పుడే చనిపోయారు, ఇబ్రాహీం మరియు హాసిం, కానీ 4 కూతుర్లు బ్రతికి ఉన్నారు. తర్వాత స్వర్గంలో ఫాతిమా రదియల్లాహు అన్హా వారు స్వర్గవాసులకు స్త్రీలకు అందరూ కూడా నాయకురాలుగా ఉంటారు అని అంత గొప్ప స్థానాన్ని ప్రసాదించడం జరిగింది. తండ్రి కంటే 3 స్థానాలు తల్లికే, స్త్రీకే ఎక్కువగా ప్రసాదించడం జరిగినటువంటి ధర్మం ఇస్లాం. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం. కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు, అయ్యా స్త్రీలకు ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మీ ధర్మములో స్త్రీలు ప్రవక్తలుగా ఎందుకు రాలేదు అని కొంతమంది అంటుంటారు. ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ప్రవక్తలుగా వచ్చారో వారంతా కూడా తల్లి గర్భము నుండే వచ్చారు అని ఇస్లాం అంటుంది. అంతకంటే గొప్పగా తల్లికి ఇంకా ఏ స్థానం కావాలో ఒకసారి మీరు ఆలోచించండి. చివరికి యేసుక్రీస్తు వారు కూడా తల్లి గర్భం నుండే వచ్చారు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తల్లి గర్భం నుండే వచ్చారు. అంటే స్త్రీకి అంత గొప్ప స్థానాన్ని ప్రసాదించడం జరిగింది. అందుకే ఏ స్త్రీ అయితే 5 పూటల నమాజ్ చేస్తూ రమజాన్ ఉపవాసాలు పాటిస్తూ తన శీలాన్ని కాపాడుకుంటూ తన భర్తకు విధేయత చూపుతూ జీవితం గడుపుతుందో ఆ స్త్రీ రేపు స్వర్గంలోని 8 ద్వారాలలో తాను కోరినటువంటి ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశించవచ్చు అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈరోజు మనం చూస్తున్న పురుషులు తలాక్ 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 అని ఏదో అరుస్తుంటారు కదా, తలాక్ తలాక్ అని ఏదైతే చెప్తూ ఉంటారో అదే ప్రస్తావన చూసాం. కానీ స్త్రీలకు హులా అనేటటువంటి ఒక విధానం ఉంది. ఈరోజు ఇతర మతాలలో ఎవరైనా డివోర్స్ తీసుకోవాలంటే కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత బెంచ్ పై రావడానికి 5 సంవత్సరాల సమయం పడుతుంది, అప్పటివరకు దెబ్బలాడుకుంటూ ఇంట్లో ఉండాలి. ఇస్లాం అంటుంది ఒకవేళ దుర్మార్గుడైనటువంటి భర్త నుండి మీరు బయటపడాలి అంటే హులా తీసుకోవాలి హాజీ దగ్గర, 1 అవర్ ప్రాసెస్, 1 గంటలో హులా అయిపోతుంది. అలాంటి రక్షణ స్వేచ్ఛ ఇస్లాం ధర్మం మీకు కల్పిస్తుంది. ఇంతకంటే గొప్ప రక్షణ ఇంకేముంటుంది? ఇప్పుడు ప్రజలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఎందుకయ్యా పరదాలో వారిని బంధించి వేస్తున్నారు, బురఖా బురఖా అంటున్నారు. అంటే బురఖా కోసం మీరు చూసినట్లయితే ఈరోజు మన భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది. 9 నెలల పసికందు నుండి 90 సంవత్సరాల వృద్ధ మహిళపై ఈరోజు అత్యాచారాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఇస్లాం అంటుంది స్త్రీకి గౌరవం ప్రసాదించడం జరిగింది. సూర్య అల్ హజాబ్ సూర నంబర్ 33:59 ప్రకారంగా ఎవరైతే పరదా ధరిస్తారో వారు గౌరవింపబడతారు, రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది వారికి అని, వారి గౌరవం కోసం వారిని గుర్తుపట్టడానికి బురఖా ఉంది అని చెప్పడం జరిగింది. మా ముస్లిం మహిళలు బురఖా ఎందుకు ధరిస్తారంటే లోకుల చూపులు తూటాలైతే బురఖా అనేది బుల్లెట్ ప్రూఫ్ కవచంగా ఉపయోగపడుతుంది, కాబట్టి ఆ ఆణిముత్యాలు బురఖాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గొప్ప విధానం అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పెట్టాడు ఇస్లాం ధర్మంలో స్త్రీలకు ఉన్నటువంటి సెక్యూరిటీ, స్త్రీలకు ఉన్నటువంటి రక్షణ బురఖా. అల్హమ్దులిల్లాహ్, మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.